నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వేణుస్వామి వివాదం మొత్తాన్ని కుదిపేస్తుంది. అంటే కేవలం ఒక ఫిలిం ఇండస్ట్రీయే కాదు, పొలిటికల్ ప్లాట్ఫామ్సే కాదు, చివరికి పీఠాధిపతులు కూడా దీని మీద రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. మరోపక్క కుల సంఘాలు కూడా దీని మీద మాట్లాడుతున్నాయి. ఒకేసారి ఇన్ని వివాదాల్లో చిక్కుకోవడం అనేది బహుశా వేణుస్వామికి మాత్రమే చెల్లినట్టుంది. అంటే ఎవరికీ అవకాశం ఇవ్వకుండా తన సంబంధించిన ఇబ్బందుల్ని క్రియేట్ చేసుకోవడంలో ఆయనే ముందున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. వేణుస్వామి వివాదంలో కొత్త అంశాలు తెలియజెప్పడానికి మనతో పాటు వారణాసి నుంచి, బెనారస్ నుంచి లైవ్లో జూమ్లో జాయిన్ అయ్యారు వారణాసి అఘోర శక్తి పీఠం నిర్వాహకులు వైఎస్ బాలకృష్ణస్వామి. నమస్తే బాలకృష్ణస్వామి గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర మీరు వేణుస్వామి మీద చాలా వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నారు ఇటీవల కాలంలో, మీకు ఆయనకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? అసలు వైలెంట్ గా రియాక్ట్ అసలు నేను ఎప్పుడు అవ్వలేదండి. ఏమిటి, ఒక్కసారి అయ్యాను. నాకు ఆయనకి వ్యక్తిగత పరిచయం కాదు కదా, కనీసం ఫోన్ లో మాట్లాడేటువంటి ఇది కూడా లేదు నాకు. కానీ ఆయన పెట్టినటువంటి వీడియో క్లిప్ ఒకటి చూసి దాని మీద రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. మూర్తి గారికి 5 కోట్లు ఇచ్చాను అని వీడియో పెట్టారు కదా, ఆ వీడియో చూసి. అసలు మూర్తి గారు ఏంటో నాకు తెలుసు, ఆయన అసలు దేనికి కూడా చెయ్యి చాచడు, చాలా కరెక్ట్ మనిషి. అటువంటి వ్యక్తి మీద నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే ఎంత దరిద్రంగా ఉంటుందండి. వాళ్ళిద్దరూ కన్వెన్షన్ చేసుకున్నటువంటి ఒక ఆడియో క్లిప్ లో వాళ్ళ శ్రీమతి గారు, ఈనావాణియో వేణువాణియో సమేతం ఉంది, వాళ్ళు బ్రాహ్మణ సంఘాలని రమ్మనండి, జర్నలిస్టులను రమ్మనండి, వస్తారు. నిజంగా నువ్వు బ్రాహ్మణులు కుటుంబానికి చెందినటువంటి దాని అయినా కాకపోయినా ఒక నీలో ఉన్నటువంటి మ్యాటర్ జెన్యూనిటీ అయితే, మీరు చేసిన ఎడ్యుకేషన్ జెన్యూనిటీ అయితే బ్రాహ్మణ సంఘాలని కాదండి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఈ కులాన్ని ఎందుకు తెస్తున్నారో అసలు నాకు అర్థం కావట్లే. కామాఖ్య గురించి ఫస్ట్ ఆయనకి ఏం తెలుసో చెప్పమానండి. నేను లైవ్ డిబేట్ కూడా సిద్ధమే, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుని కామాఖ్య గురించి మాట్లాడితే ఎలా అండి? కామాఖ్య అంటే కామితార్థాలను తీర్చేటువంటి తల్లి. అసలు ఆ తల్లిని గురించి నేను యోని పూజలు చేస్తాను, యోని అసలు యోని పూజ ఎలా చేస్తారో తెలుసా ఆయనకి? యోని పూజ అంటే ఏంటో తెలుసా ఆయనకి? ఆ కామాఖ్యలో బలులిస్తారు అన్నారు. అసలు బలులు మందిరాల్లో ఇవ్వరు. కామాఖ్య దేవుడిలో మందిరంలో బలులు అనేటువంటివి ఇవ్వరు. బయట బలిపీఠం అని ఒకటి ఉంటుంది, అందులో ఇస్తారు. పంచమకారాలతో పూజ చేస్తాను. అసలు పంచమకారాలు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు, పోనీ తను ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు, జాతకాన్ని పరిశీలించినప్పుడు ముందర ఆడవాళ్ళ జాతకాన్ని పరిశీలిస్తారు, తర్వాత మగవాడి జాతకానికి వస్తారు. ముహూర్తం బాగలేదు అన్నాడు కదా, అసలు ముహూర్తం అంటే ఏంటి? నిశ్చితార్థానికి ముహూర్తం ఉంటుందా? ఉండదు. దుర్ముహూర్తం అనేటువంటిది చూసుకొని మంచి ముహూర్తం రాగానే, ముహూర్తం అంటే మంచి టైం రాగానే గణపతి పూజ చేస్తారు నిశ్చితార్థానికి. శుభవాన్ని పెళ్లి చేసుకుంటే ఏదో సామెత ఉంటుందిలే, ఆ సామెత ప్రకారం శుభవాన్ని పెళ్లి చేసుకుంటే ఎప్పుడు విడాలంటే సరిగ్గా జరగలేమిటి దరిద్రంగా? అసలు మనిషి పుట్టదు ఉంటాడా? నాకు అర్థం కాలేదు. అన్నం తింటున్నాడా, పెంట తింటున్నాడా? మీరు ఇంకో ఆరోపణ చేశారు, మీరు ఏంటంటే వేణుస్వామికి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయని. లింకులు ఉన్నాయని నా అనుమానమే నేనండి, నేను ఆరోపణ చేయలా. నా పర్సనల్ ఒపీనియన్ అది అన్నా. డ్రగ్స్ మాఫియా లింకులు ఎందుకు ఉన్నాయి రీజన్ చెప్తా నేను. ఈయనంతటా ఈయనే చెప్పాడు కదా, నాకు పబ్బులు ఉన్నాయి, బార్ షాపులు ఉన్నాయి, గోవాలో ఎక్కువగా పలుకుబడి ఉంది, 99% పప్పులు మెయింటైన్ చేసేవాళ్ళు డ్రగ్స్ ఖచ్చితంగా చేస్తారు. ఆ ఉద్దేశంతో ఎడ్యుకేషన్ చేశాడు. కానీ ఆయన మీద కోపము కాదు, ఆయన మీద ద్వేషము కాదు. ఇంత ఎందుకండి అసలు శోభిత గారిది, నాగార్జున గారి, సారీ శోభిత గారిది, చైతన్య గారిది, దీనైనప్పుడు టీవీ 4 మూర్తి గారు
క్లారిటీ ఇచ్చినప్పుడు ఈయన నోరు మూసుకొని ఉండొచ్చు కదండి. గెలుక్కొని నాకు 5 కోట్లు ఇవ్వాలని ఎలిగేషన్ చేయడం ఏంటి అసలు? అది వాళ్ళు పంపించిన ఆడియో క్లిప్ కూడా ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడినట్టు ఉంది, కానీ ఒక బీప్ సౌండ్ లేదు, హలో అనే శబ్దం లేదు, ఏదో క్యాజువల్ గా మణిత్రం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? నాకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మూర్తి గారు కూడా వాళ్ళ తరఫు ఆయనతో డిఫర్మేషన్ ఇది వేశారని విన్నా, కాపీ కూడా వచ్చి ఉన్నా. ఇలా తప్పుడు ప్రచారాలు చేసుకొని నేను మీడియాలో బాగా కనపడాలి, ఆయనే చెప్తాడు కదా అన్ని, నేను ట్రోల్స్ ని బాగా ఎంజాయ్ చేస్తాను అని అంటే అంత శాడిసమా ఆయనకి? నాకు అర్థం కాల. ఒక్క వీడియో పెట్టలేకపోయాడా మూర్తి గారు? తప్పైపోయింది, క్షమించండి, ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడాను, ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడాను అని ఒక వీడియో పెట్టినట్టుంటే ఈ గొడవ ఇంత దూరం రాదు కదా, అంతే కదండి. ప్లస్ చెప్పండి, ఇప్పుడు మీరు ఇవన్నీ చెబుతూ అసలు కామాక్షలో వేణుస్వామికి ఎంట్రీ లేదు, అండ్ మీరు చెప్పిన ఫలానా తాంత్రిక పూజ నిర్వహణ అనేది వామాచార పద్ధతిలో జరిగే దానికోసం 150,000 రూపాయలు ఎంతో వసూళ్లు చేస్తున్నారు అని,